వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. సావిత్రి జీవితంపై తెరకెక్కిన మహానటి మూవీ సూపర్ హిట్ టాక్ తో గొప్ప సినిమాగా పేరు తెచ్చుకుంది. అందరికీ నచ్చేలా ఓ గొప్ప సినిమా తీసామనే సంతృప్తితో యూనిట్ సభ్యులు, అమ్మ గురించి అసలు నిజాలు ప్రేక్షకులకు ఈ సినిమా ద్వారా తెలియజేశామనే సంతోషంలో సావిత్రి పిల్లలు ఉండగా, జెమిని గణేశన్ మొదటి భార్య పిల్లలు మహానటిపై అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. అందులో మా నాన్నను చాలా తక్కువ చేసి చూపించారని, నాన్న గురించి ఇందులో చూపించిందంతా అబద్ధమేనని, దీన్ని మేము యాక్సెప్ట్ చేయబోమని ప్రకటన చేయడంతో వివాదానికి దారితీసింది. ఈ వివాదంపై సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి స్పందించారు. మా అక్క కమలా సెల్వరాజ్ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. ఆమె వాదనను నేను ఖండించదలుచుకోలేదు. సినిమా నాకు నచ్చింది. ఒక కోణం నుంచి నేను ఒక కోణం నుండి సినిమా చూశాను, ఆవిడ మరో కోణం నుండి సినిమా చూసుండొచ్చు. మా అక్కకి అమ్మంటే చాలా ఇష్టం. చాలా ఇంటర్వ్యూల్లో కూడా ఆమె ఈ విషయం చెప్పారు. అమ్మ మీద చాలా మర్యాద ఉంది. అయితే నాన్నను సరిపోయినంత చూపించలేదు అని ఆమె భావించారేమో. ఒక సినిమా చూసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది అని విజయ చాముండేశ్వరి వ్యాఖ్యానించారు. సావిత్రికి మద్యం అలవాటు జెమిని గణేశన్ చేసినట్లు తప్పుగా చూపించారని కమలా సెల్వరాజ్ అసంతృప్తి వ్యక్తం చేయడంపై సావిత్రి కూతురు స్పందించారు. అమ్మ పెరిగిన వాతావరణం చాలా స్ట్రిక్ట్. చౌదరి తాతయ్య ఎప్పుడైనా ఇంట్లో డ్రింక్స్ తీసుకుంటే అమ్మ గ్లాస్ వాసన చూసి, అబ్బా ఇది ఎలా తీసుకుంటారు అని అరిచేదట. తర్వాత అమ్మకు మద్యం అలవాటైనప్పుడు తాతయ్య దాన్ని గుర్తు చేసుకుంటూ, అలాంటి అమ్మాయి ఇలా అయిందేంటి అని బాధపడేవారు. నాన్న అమ్మను కూర్చోబెట్టి ఇదిగో తాగు అని నేర్పించలేదు, సినిమాలో కూడా అలా చూపించలేదు అని అన్నారు. సినిమా ఫీల్డ్ లో ఒక స్థాయికి ఎదిగిన తర్వాత పార్టీలకు అటెండ్ కావటం, సోషల్ డ్రింకింగ్ చేయడం నార్మల్ గా జరిగేదే. అమ్మకు కూడా సోషల్ డ్రింకింగ్ అలవాటు ఉండేది అని విజయ చాముండేశ్వరి తెలిపారు. కమలా గణేశన్ చెప్పినట్లు అమ్మ కష్టాల్లో ఉన్నప్పుడు నాన్న చాలాసార్లు సాయం చేయడానికి వచ్చారు. నాన్నకు అమ్మంటే చాలా ఇష్టం. చాలాసార్లు అమ్మను ప్రొటెక్ట్ చేయాలని గోడ దూకి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. నాన్న ఉన్నప్పుడు ఇంట్లో ఫైనాన్స్ వ్యవహారాలు, ఇతర వ్యవహారాలు హద్దుల్లో ఉండేవి. నాన్నకు అమ్మకు మధ్య దూరం పెరిగి ఆయన రాకుండా అయిపోయి తర్వాత బంధువులంతా రాబందుల్లా వాలారు. అందరూ అమ్మ సెన్సిటివ్ సిచ్యువేషన్ ను ఉపయోగించుకుని నాన్న గురించి చెడుగా చెబుతూ అమ్మని చాలా అప్సెట్ చేశారు. చివరకు నాన్న లోపలికి వస్తుంటే కూడా నీ మొహం చూడని పో అనే స్టేజ్ కి అమ్మ వచ్చేసింది. ఒకసారి నాన్న గోడ దూకి అమ్మను చూడడానికి వచ్చారు. అమ్మ వద్ద ఉండే బంధువులు ఇంట్లో పనివారిని వాచ్మెన్ ను పెట్టి తరిమేశారు. ఇది నేను కూడా చూశాను. అప్పుడు ఇంట్లో కుక్కలు కూడా ఉండేవి. అక్క చెప్పిన ఈ మాటలు నిజమే అని విజయ చాముండేశ్వరి తెలిపారు. మా అక్క చెల్లెళ్ల మధ్య ఇప్పుడు మంచి రిలేషన్ ఉంది. జరిగిందేదో జరిగింది, మనమంతా దాన్ని మర్చిపోయి కలిసిందామనే సిచ్యువేషన్ లో ఉన్నాం. జరిగిన విషయాల గురించి అందరం కూర్చొని అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఈ మూవీ వల్ల మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ చెడదు. అక్క నన్ను తిట్టనివ్వండి, ఏమైనా అననివ్వండి, ఆవిడతో ఉన్న రిలేషన్ ఎప్పటికీ చెడగొట్టుకోను. నాకు నాన్న దగ్గర నుండి వచ్చిన చాలా విలువైన ఆస్తి మా అక్క చెల్లెళ్ళు. ఈ మూవీ వల్ల మా రిలేషన్ ఏమాత్రం చెడిపోదు అని విజయ చాముండేశ్వరి అన్నారు. మహానటి తీసే ముందు జెమిని గణేశన్ కూతుళ్లను చిత్ర యూనిట్ సంప్రదించకపోవడానికి కారణం వారు మెయిన్ గా అమ్మ మీదే సినిమా తీస్తున్నారు, అందుకే వారిని సంప్రదించలేదు. అయినా సినిమా పూర్తయిన తర్వాత కమలా సెల్వరాజన్ను స్వప్న వెళ్లి కలిసింది. అక్క కూడా నాకు సావిత్రి అమ్మంటే చాలా ఇష్టమని, నాకు మూవీ చూపించండి అని కూడా ఆమె కోరారు అని విజయ చాముండేశ్వరి గుర్తు చేసుకున్నారు. నాన్న మొదటి భార్య మా పెద్దమ్మ అలివేలు చాలా మంచిది. నాన్న అమ్మను పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె మనస్ఫూర్తిగా స్వీకరించింది. మా అందరినీ ఎంతో బాగా చూసుకునేవారు. నా పెళ్లి కూడా ఆమె చేతుల మీదుగానే జరిగింది. ఈ సీన్లన్నీ చిత్రీకరించారు, కానీ 3 గంటలకు సినిమాను కుదించడంలో భాగంగా ఆ సీన్లను ఎడిట్ చేసి తీసేసేవారు అని విజయ చాముండేశ్వరి గుర్తు చేసుకున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు.